బలపం చెలో పట్టేస్తానే చిలక డిగ్రీ నీకు ఇప్పేస్తానే చల్రే పాపాయి గజవాడ బత్తాయి సతగా వచ్చేస్తే ఎంతో హాయి ఆషమాషీ కాదే పిల్ల ఖర్చు చల్రే పాపాయి బెజవాడ బత్తాయి జతగా వచ్చేస్తే ఎంతో హాయి నచ్చేసావే కంధం చెక్క వచ్చేసిందే ఏదో టిక్క బలపం చలో పట్టేస్తాలే చిలకా డిగ్రీ నీకు ఇప్పిస్తాలే ఎక్కించేస్తా పిల్ల భయపడమాట పొద్దున్న పని పడతా రావే బంగారం మేట సహా ఏమా సలహా అందాలన్నీ స్వాహా స్వాహా పలకం పలకం గొర పట్టించేరు పిల్ల కొటిగిరి సరా ఇప్పించేరు పలక పలకం చల్ల పట్టిస్తాను చిలక డిగ్రీ నీకు ఇప్పిస్తాను అలిరే బుల్లోడా వేషంగా మగాడా మడిలోకి వచ్చేసా బట్టై చూడా చల్రే పాపాయి బెజవాడ బత్తాయి చక్కగా వచ్చేస్తే ఎంతో హాయి ఆషమాషి కాదే పిల్ల ఖర్చవుతాదే రూపాయి పిల్ల డల్గా ఉన్నావు
గురువు గారి చెల్లెలు పెళ్లి అయిపోయింది, నేను పెళ్లి అయిపోతుంది, నా పెళ్లి ఎప్పుడు అవుతుందని అవ్వాలంటే నీకు ఉండాలిగా. ఏంట్రా కళ్యాణ యోగం? ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసిందా నా మీద తొట్టి? ఆపరేషన్ థియేటర్ తీసుకుపోదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులోకి వెడితే ఈ అమ్మాయిని మా వాళ్ళు చంపేస్తారు. నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడు అంతా కదిలిస్తే ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. పన్నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నిద్రు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయనది, నీ పెళ్లి జరుగుతుందని చెబితే చావుకి భయపడేదాన్ని కాదు. నాగాయలంక నరసింహరాయుడి కూతుర్ని శివ నాగేశ్వరి, నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి. అన్నయ్య, ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా. నిజంగా బాధపడుతున్నావా లేక నాటకాడుతున్నావా? ఇప్పుడు అనిపిస్తోంది
నిన్ను కాల్చి తప్పు చేశానని. నిన్ను ఒక్కసారి చంపకూడదు, రోజు చంపాలి. అలా నవ్వద్దు, నవ్విన కొద్ది నాకు పంత పెరుగుద్ది. అన్నయ్య. ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేశాను, రాలేదండి. రా, నేను ఇక్కడ పెడుతున్నాను టిఫిన్, నువ్వు వెళ్ళు. ఏమండి, బాత్రూమ్ లో ట్యాప్ పనిచేయట్లేదు, నాకేమో కొత్త. రండి రండి. ఓ, ఐ యామ్ సో సారీ. రండి. ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. ఈ దొంగ ఉండ మా అన్నయ్య పరువు తీయడానికే వచ్చింది. నువ్వు తడిస్తే ఏ లాభం, నేను తడిస్తేనే కదా అందాలు కనపడేది, నువ్వు తడబడేది. తడబడ్డానికి, తప్పభంగం కావడానికి. నేను విశ్వామిత్రుడి కాదు, నువ్వు మేనకవి కాదు. ఆడదంటే వంశనాశనాన్ని కోరుకునే నాగమలా ఉండకూడదు. పరమేశ్వరుడి నెత్తి మీద గంగల, విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మిలా గౌరవించబడాలి. లోపలేం జరుగుతుందంటావు? బాబు గారికి బాత్రూమే బెడ్రూమ్ అయింది. తడుపుతున్నాడో తలంటుతున్నాడో. కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు. ఏంటది? హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి, దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నా? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిరి పెట్టుకోవాలనుకుంటున్నావా, లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, అన్నీ అన్నీ నేనే చెప్తాను. Thank you.